టీఆర్ఎస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎలక్షన్ అప్పుడు కూడా రాష్ట్రం అంతా బైపోల్స్ అప్పుడు అంటే ఎంపీగా బైపోల్ లో పోటీ చేశారు అప్పుడు వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. మీ పేరు అంటే వచ్చే వరకు కూడా చాలా పేర్లు వినబడ్డాయి. సో పార్టీ తరఫు నుంచి సీఎం గారే మీ మిమ్మల్ని అంటే ప్రతిపాదించారా, ఏంటి అసలు ఆ కథ ఏంటి సార్? 2001 నుండి నేను పార్టీలో పనిచేసుకుంటూ వచ్చిన, నేను ఒక ఎమ్మెల్యేను ఒక లీడర్ను అవుతాను అనే కాన్సెప్ట్ మీద లేదు. నేను ఫస్ట్లా తెలంగాణకి జరుగుతున్న అన్యాయాల మీద ఫస్ట్ 2001లో గౌరవనీయులైన కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావ మీటింగ్కి నేను కూడా పోవడం జరిగింది. ఆ రోజు ఆయన స్పీచ్ విన్న తర్వాత నిజంగా ఉద్యమంలో కంపల్సరీ పనిచేయాలి, కాన్సెప్ట్ బాగుంది, రాజకీయంగా కూడా మంచిగా ఎదిగే అవకాశం ఉంది, కంపల్సరీ చేయాలనే కాన్సెప్ట్ మీద నేను కేసీఆర్ గారి మీద తోటి కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలనే కాన్సెప్ట్ మీద చేసినాం. తర్వాత అది రాజకీయంగా మారుతుంది అని కూడా అనుకోలేదు. ఉద్యమం అనే ఉద్యమ రూపంలో అప్పుడు ప్రారంభమైంది. అప్పుడు సార్తోటి కలిసి కూడా పనిచేయడం జరిగింది. చాలా ఉద్యమంలో ఆటుపోటులు ఉన్న కొంతమంది ఉద్యమంలో వచ్చి పోయిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ఫస్ట్ తెలుగుదేశం ఉండే తెలుగుదేశంలో తర్వాత కాంగ్రెస్ ఇవన్నీ కష్టాలలో నిజంగా కేసీఆర్ గారి వెంట ఉండి నాకు మొదటి నుండి కూడా గౌరవనీయులైన కేసీఆర్ గారు ఫస్ట్ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది, తర్వాత యూత్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది, తర్వాత వర్ధనపేట ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది, దాదాపు స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. కాకుంటే కమిట్మెంట్గా కేసీఆర్ తోటి అండదండగా ఉండాలి అనే ఆలోచనతోటి నేను పనిచేయడం జరిగింది. నేను ఏది కూడా ఆశించలేదు ఎప్పుడు కూడా. నా ఉద్యమంలో పనిచేసే అవకాశం దొరకడమే నేను సంతోషంగా భావించిన. ఆ రోజులలో నాకేదో బాధ్యతలు ఇచ్చినప్పుడు నిజంగా మనకు స్వాతంత్ర ఉద్యమం అప్పుడు లేము, నేను పుట్టలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటి ఉద్యమమే ఇదొక ఉద్యమం, దీంట్లో పనిచేసే అవకాశం దొరికింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి అధికారంలో ఉండడం ఇదంతా నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.